వ్యవసాయ పరపతి సంఘాలపై ఢిల్లీలో జరిగిన మెగా కాన్క్లేవ్లో కేంద్ర సహకార హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గత 9 సంవత్సరాలలో జన్ ఔషధి కేంద్రాల వల్ల దేశవ్యాప్తంగా పేదలు సుమారు 26,000 కోట్ల రూపాయలు ఆదా చేశారని తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ కారణంగా గ్రామాల్లోని ప్రజలు దీని నుండి ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. గతంలో జన్ ఔషధి కేంద్రాలు ఎక్కువగా నగరాల్లో ఉండేవని అయితే ప్రాథమిక సహకార సంఘాల ద్వారా నేడు గ్రామాల్లో నివసిస్తున్న రైతులు పేదలు కూడా చౌకగా మందులను పొందగలుగుతున్నారని అమిత్ షా వెల్లడించారు. అనూఠ కార్యక్రమం కి శురువాత్ హో రహీ. ఏక్ తో హమ్నే मोदी जी के नेतृत्व में जो तय किया है कि सहकारिता की बेसिक इकाई पैक्स को अन्य कामों में जोड़कर उसको आर्थिक रूप से मजबूत करना, आज उसका विस्तार हो रहा है. मनसुख भाई ने जैसे बताया ऐसे देश भर के 2300 पैक्स को सस्ती दवाइयों की दुकान मतलब भारतीय जन औषधि केंद्र मोदी की गारंटी सार्थक करने के लिए देने का भी एक प्रकार से आज घोषणा किया. और इसके साथ साथ जन औषधि केंद्र ज्यादातर शहरी क्षेत्रों में स्थित थे, शहर के गरीबों को ही इसका फायदा मिलता था, वो सिर्फ शहर के लोगों को ज्यादातर मिलता था, मगर पैक्स के माध्यम से आज ग्रामीण क्षेत्र के गरीब और किसानों के लिए भी ये सस्ती दवाइयां उपलब्ध होने जा